హలో వన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు అనేది వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఉందో అక్కడ నుంచి మనకు వచ్చింది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల మనకు కేవలం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా అర్హతలతో వివిధ రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి మనం ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి లింక్ అనేది ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి అప్లికేషన్ అనేది సెండ్ చేయొచ్చు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపల మన అప్లికేషన్ అనేది ఆఫీస్కి చేరాల్సి ఉంటుంది దీనికి అన్ని రాష్ట్రాల వారి అర్హులే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అర్హులే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికీ మీకు అందజేస్తూ ఉంటాను కాబట్టి ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇది ఒక మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి అక్కడ నుంచి విడుదలైన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు అందజేస్తున్నాను సో ఇవి మనకు గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి ఇందులో మొత్తం గ్రూప్ బి పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనకు ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూ డాట్ ఓఆర్జీలో చూసుకోవచ్చు దీనిలో ఉన్న పోస్టుల వివరాలు చూసుకున్నట్టే స్టెనో గ్రేట్ టూ రెండు పోస్టులు లైబ్రేరియన్ ఒక పోస్టు స్టాఫ్ నర్స్ ఒక పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ ఒక పోస్టు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డాక్యుమెంటేషన్ ఒక పోస్టు అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ హ్యుమానిటీ గ్రూప్ ఒక పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ ప్రెస్ ఒక పోస్టు దీని లోపల దాదాపుగా పే లెవెల్ చూసుకున్నట్టే మనకు సిక్స్ సెవెన్ లెవెల్లో ఉన్నాయి అంటే దాదాపుగా మంచి జీవితాలే ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలను ఇందులో చూద్దాం విద్యార్థులు చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ వాళ్ళకి రెండు వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకు తొమ్మిది వేల మూడు వందల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల వరకు పే లెవెల్ సిక్స్ ప్రకారం ఇస్తారు మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉండాలనేది మెన్షన్ చేశారు వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా ఇంగ్లీష్ ఆర్ట్ అండ్ స్పీడ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్స్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లైబ్రేరియన్ ఉన్న ఒక పోస్ట్కి వీళ్ళకి పే లెవెల్ సెవెన్ తొమ్మిది వేల మూడు వందల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్కి మాస్టర్స్ డిగ్రీ ప్రిఫరబుల్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సబ్జెక్టు దాంతోపాటుగా డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు లైబ్రేరియన్కి తర్వాత నర్ చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్ ఉంది వీళ్ళకి కూడా పే లెవెల్ సిక్స్ ఏజ్లో మీరు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ వీళ్ళు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉండదు తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ చూసుకున్నట్టయితే ఒక వేకెన్సీ ఉంది సేమ్ పే లెవెల్ సిక్స్ వీళ్ళకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ బిఎస్సీ సరిపోతుంది బిఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది అంటే డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటే సరిపోతుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ డాక్యుమెంటేషన్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు వీళ్ళకు పే లెవెల్ ఏ ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇచ్చారు డిగ్రీ ఉండాలి డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ మరి ఈక్వల్ ఇంటి ఉండొచ్చు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ పీజీ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అని ఇస్తారు తర్వాత అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే వీళ్ళకు పీజీ అనేది అడిగారు ఒక పోస్ట్ ఉంది పే లెవెల్ సెవెన్ థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు పీజీతో పాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ ఉంది పే లెవెల్ సిక్స్ ఉంది ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు వీళ్ళకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ హయ్యర్ సెకండరీ అని గారు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు రే డిప్లొమా ఇన్ రెపోగ్రఫీ ఆర్ ప్రింటింగ్ టెక్నాలజీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు మన కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసుకున్నట్టయితే మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టాలి దానికన్నా ముందు మూడు వందల రూపాయలు అనేది ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆ డీడీ తీయాలి ఎవరికంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ న్యూఢిల్లీకి చెల్లి చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ జనరల్ ఉమెన్ అయినా ఏ ఉమెన్ అయినా ఉమెన్ ఆర్థోపెడికల్లీ హ్యాండికాప్డ్కి ఎటువంటి ఫీజు అనేది లేదు సో మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎన్వలప్ కోర్ అయినా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి రాయాల్సి ఉంటుంది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఒకటి లోపల మన ఈ ఢిల్లీలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ ఎన్ఐహెచ్ఎఫ్ డబ్ల్యూ బాబా గ్యాంగ్ నాథ్ మార్క్ సారీ బాబా గంగనాథ్ మార్గ్ ముని మునిర్కా న్యూఢిల్లీ డబుల్ వన్ జీరో జీరో సిక్స్ సెవెన్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి లోపల రీచ్ అయ్యే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది టెస్ట్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు నేను కూడా మీకు రిమైండ్ చేస్తాను సో ఇది ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు ఇది ఒక మంచి అవకాశం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్